హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక కొత్త వీడియోతో అయితే మళ్ళీ వస్తాను అనమాట. మా చెర్రీస్ గారు నేను కలిసి వీడియో వచ్చేసి ఏంటంటే సరదాగా ఫ్యామిలీ అందరం కలిసి ట్రిప్ అయితే వేసాం అనమాట. ఎక్కడికి? బీచ్. బీచ్ వేసాం. మీకోసం పాట పాడతాడంట, దాని నుంచి అడుగుతున్నాడు. పాడతాను పాడతాను పాడు. అమ్మ చూడాలి నిన్ను, నాన్నని చూడాలి, అమ్మ నేను చూడాలమ్మా, నేను ఐని గట్ల బుజ్జి పెట్టాలమ్మా, ఐనిచ్చుకుని బాగా పాడాలమ్మా. ఓ నువ్వు ఓకే, ఈ మాత్రం హిందీస్తే చాలు చెల్లరైపోతారు. పాడేలా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ట్రిప్ అయితే చాలా బాగుంటది. మీకు అద్దరపేట అనమాట చూపిస్తాం, చాలా బాగుంటది. అక్కడైతే రకరకాల వంటలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. మరి వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసుకోండి. వీడియో అయితే పెద్ద లెంత్ ఏమి ఉండదు, ఇంట్రెస్ట్ గానే ఉంటుంది. మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫస్ట్ లైక్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఊడికి బిజినెస్ ఎక్కువైపోయిందండి. చెప్పు, సబ్స్క్రైబ్ కట్టాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చూడు, కామెంట్ చేయండి. సరే అండి, బాగా బిజీగా ఉన్నాడు. ఇంక వెళ్ళిపోదాం పదండి. ఏం చేస్తున్నాడు తెలుసా? దారంట పోయో తాతలనేమో కాయింతాలు కాయింతాలు అని పిలుస్తున్నాడు. అమ్మాయిలు పోతుంటేనేమోసారి ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఈడెంత చదివిగాడంటే అంత చదివిగాడు. చాలా జాగ్రత్తగా నీటితో మొఖం చూపించు బాబు, అందమైన మొఖాన్ని ఒకసారి. మొహం పగిలిపోద్ది. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. ఇప్పుడైతే మన చెర్రీస్ గడు ఒక అదిరిపోయే సాంగ్ పాడతాడు అనమాట. నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ సాంగ్ కి. ఇప్పుడు చెర్రీస్ గడు చూడండి ఎంత బాగా పాడతాడు ఆ సాంగ్ అయితే. ఓపకరా బండి. పాడు పాడు నచ్చితే మరి కామెంట్ చేయండి. సరదా, జస్ట్ ఫర్ ఫన్ గైస్. ఇప్పుడు మనం అద్దరపేట వెళ్ళాలంటే తుని నుంచి స్టార్ట్ అయ్యి కరెక్ట్గా తుని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సూరవరం రూట్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. ఇంకా ఆ రూట్ నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళిపోయామంటే అద్దరపేట బీచ్ అయితే తగులుతుంది అనమాట. ఇంకా కిలోమీటర్ వైజ్గా మనం చూసుకుంటే ఒక 15+ అలా ఉండొచ్చు అనమాట. మనం ఆ ప్లేస్కి రీచ్ అవ్వాలంటే కంపల్సరీగా ఒక 31 మినిట్స్ అయితే పడుతుంది. అంటే ఫాస్ట్గా వెళ్ళిన వాళ్ళకి అయితే ఒక 15-20 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. వన్ వే రూట్ కాబట్టి ఎక్కువగా స్పీడ్ కాకుండా నెమ్మదిగా వెళ్ళడమే చాలా మంచిది అనమాట. ఇప్పుడు మనతో పాటు చార్లీ కూడా వస్తుంది అనమాట. ఇలా చూడు, అది చాలా. మొత్తానికి అయితే మనం బీచ్ కి అయితే వచ్చేసాం అనమాట. అద్దరపేట బీచ్ కి అయితే చూడండి, చూపిస్తున్నాను. ఇక మొత్తానికి అయితే బీచ్ లోకి వచ్చేసాం అనమాట. ఎంట్రన్స్ అయితే అవుతున్నాం. ఇక్కడ సంతోషం అది కాలుతుంది. We'll be right back.
చెప్ ఎలా చెప్ప ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఇక చూడండి ఈ బ్రిడ్జ్ ఎంత ఉందో, ఆ చివరి వరకు ఉంటది. ఇది మధ్యలో ఎందుకు కట్ చేశారంటే, ఎక్కువగా కుర్రోళ్ళు ఉంటారు కదా, ఆ కుర్రోళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పైనుంచి ఉడకడం ఆ చివరికి వెళ్ళనమాట. చూడండి ఆ చివరికి వెళ్ళి పైనుంచి ఉడకడం గట్టా చేసి ఇద్దరు అయితే చనిపోయారు అనమాట. అందువల్ల అది కట్ చేశారు. అయినా కూడా ఇక్కడి నుంచి ఎక్కేస్తున్నారు. అది కట్ చేసినా కూడా ఇక్కడి నుంచి ఎక్కుతున్నారనమాట. ఇక్కడి నుంచి అలా ఎక్కేసి కింద అది చూసారు, అది ఆలగట్టుకున్నారు వాళ్ళు తోడు. ఆ తోడు ద్వారా ఎక్కేసి అక్కడికి వెళ్ళి అక్కడికే ఉడుకుతున్నారు తప్ప ఇక్కడ చేయట్లే. మా ఊడికి రీసెంట్ గా ఒక కళాయితే వచ్చిందంట. కళాయి కదా, మా ఊడికి రీసెంట్ గా ఒక కళాయితే వచ్చిందంట. ఆ కళ ఏం జరిగింది అన్నది మా ఊడు చెప్తాడు చూడండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది కళ అయితే. నాకు అర్థం కాలేదు సార్. మధ్యలో నా పేరు ఎందుకు వచ్చిందిరా? అది నువ్వు నేను పేర్లు పేర్లు ఏంటి పేర్లు పేర్లు ఎవడెవడ? మేమిద్దరమా? మేమిద్దరం బాబు. నిన్ను అదే చెప్పాడు కదా నగల దొనపోతే. ఇలా రా రా రే, ఎవరెవరు చేశారు? నవీన్ విన్ని ఏమిటండి మీరు మాట్లాడేది? ముగ్గుడు ఆడాడా? సూపర్ రా. ఇంకా మొత్తానికి అయితే మా వీడియో అయితే పూర్తి అయిపోయింది అనమాట. అసలు విషయం ఏంటంటే వండుకుందాం అనుకున్నాం కానీ స్టవ్ తెచ్చుకున్న స్టవ్ అయితే దెబ్బ అయిపోయింది అనమాట. గాలి 360 డిగ్రీస్ మనకి గాలి వేయడం వల్ల అసలు తినకుండా పెట్రోల్ దిక్ వంట చేయడానికి అయితే అవ్వలేదు అనమాట. మంట ఆరిపోవడం, అసలు తగలపోవడం చాలా ఇబ్బంది పెట్టేసింది గాలి అయితే. అదనమాట. మరి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? బాయ్. మరి